హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. రోజు మన ఛానల్లో బాసుంది స్వీట్ అండి. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ట్రై చేస్తారండి. సో నా స్టైల్లో ఎంత అలా కమ్మగా చేసుకోవచ్చో ఈరోజు మీకు చూపించేస్తాను. సో ఎలా చేయాలో చూసేద్దామా. సో ఫస్ట్ వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలండి. సో మనం పెట్టుకున్న బాండీ ఏంటంటే, పెట్టుకునే ముందులో ఒకసారి కడిగి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 లీటర్ల పాలు పోస్తున్నాము. కడిగి ఎందుకు తీసుకున్నామన్నానంటే, సో పాలు అడుగంటకుండా ఉంటాయి. సో 2 లీటర్ల పాలు పోసేసాను కదా, ఇవి మనకేంటంటే బాగా మరగాలి. అంటే ఇప్పుడు మనం పోసుకున్న పాలకి పావు వంతు వచ్చేదాకా మరగబెట్టుకోవాలండి, బాగా బాయిల్ అయిపోవాలి. సో ఇలా కలుపుకుంటూ ఉండండి, మధ్య మధ్యలో అడుగంటకుండా ఉంటాయి. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పక్కన వచ్చే మీగడ్ని దీంట్లో కలుపుకుంటూ ఉండండి. సో చూసారు కదా, ఇలా బాయిల్ అయిపోతూ ఉంటుంది. మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకోండి. ఇప్పుడు హాఫ్కి వచ్చేసాయి చూసారా మిల్క్. సో ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. ఇంకా హాఫ్ కంటే కొద్దిగా తక్కువ వచ్చేదాకా మరిగించుకోవాలి. చూసారు కదా, హాఫ్ కంటే కొద్దిగా తగ్గాయి కదా. సో ఇలాంటి టైంలో 1 కప్ షుగర్ వేసుకోవాలండి. 2 లీటర్ల పాలకి 1 కప్ షుగర్ సరిపోతుందండి. సో ఈ షుగర్ ఏంటంటే మనకి కరిగిపోవాలి. సో షుగర్ కరిగిపోయే టైంకి ఏంటంటే పాలు బాగా దగ్గర పడిపోతూ ఉంటాయి. సో ఇలా బాయిల్ చేసుకుంటూ ఉండండి. బాయిల్ చేసుకుంటూ ఉంటే ఇంకా చూసారు కదా, పాలు ఇలా దగ్గర పడిపోతాయండి మనకి. సో ఇలాంటి టైంలో ఏంటంటే దగ్గర పడిపోతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసానండి. సో ఇదేంటంటే రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా ఉంచండి. ఉంచాక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. సో ఇలా నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి, 2 గంటలు అయితే సరిపోతుంది. సో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. మీకు కావాలంటే మనకి మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు కూడా వేసుకోవచ్చు. సో ఏంటంటే బాసుంది చల్ల చల్లగా ఉంటే చాలా బాగుంటుందండి. సో రెడీ అయిపోయింది కదా, చూసారా ఎంత చక్కగా వచ్చిందో. సో ఇప్పుడు కూల్ కూల్గా సర్వ్ చేసేసుకుందామా. సో కొద్దిగా టైం టేకింగ్ అండి, బట్ కానీ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. సో మిల్క్ షుగర్ ఉంటే సరిపోతుంది. సో ఈజీగా 2 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.